Hi friends, my name is Kalyanam Shankar. Today I will discussing about that Ananta Sankalpam for Physical Science 2022-23 for the 10th class students. So friends, nenu ee roju nunchi meeku Ananta Sankalpamlo unde konni important chapter wise important questions anni kuda explain chesanu one by one. దీంట్లో ఏంటి ఉంటే మనకి 1 mark questions, 2 mark questions, 4 mark questions అండ్ 8 mark questions అని మొత్తం 4 కేటగిరీస్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. 1 by 1 ఇలా మనకి టోటల్ కూడా 12 యూనిట్స్ ఉన్నాయి. ఈ 12 యూనిట్స్కి 1 mark questions ఏవి ఇంపార్టెంట్ అండ్ 2 mark questions ఏవి ఇంపార్టెంట్, 4 mark questions ఏవి ఇంపార్టెంట్ అండ్ 8 mark questions ఏవి ఇంపార్టెంట్ అనేవి కూడా మీకు నేను డైలీ కొన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాప్టర్ వైజ్గా. సో లెట్ మనము ఈరోజు మనం ఫస్ట్ వచ్చేసి మనకి హీట్ చాప్టర్లో నుంచి మనము 1 mark questionలో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడు. సో రిలేటెడ్గా ఉండేది రిలేటెడ్గా రాస్తాను, లేదంటే డైరెక్ట్ ఆన్సర్ రాసి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సో ఇది ప్రాబ్లమ్ ఒక సాల్వింగ్ అంటే ఒక సొల్యూషన్ ఉండే ప్రాబ్లం అంటే. సో ఇది ఏంటంటే ఫస్ట్ వన్ ఇక్కడ 1 mark questionలో ఫస్ట్ వన్ కన్వర్ట్ 20 degrees centigrade ఇంటూ కెల్విన్ స్కేల్ అన్నాడు. అంటే 20 degrees centigrade ఉండే టెంపరేచర్ని మనం ఏమిటిలే కన్వర్ట్ చేయాలంటే కెల్విన్ లేకి కన్వర్ట్ చేయమన్నాడు. సో అప్పుడు యాక్చువల్లీ మనకి ఇక్కడ 0 degrees centigrade ఈజ్ ఈక్వల్ టు 273 kelvins అనమాట. ఎప్పుడైనా కానీ డిగ్రీ సెంటీగ్రేడ్లో నుంచి మనకి కెల్విన్ స్కేల్లోకి కన్వర్ట్ చేయాలంటే దానికి ఉండే మనకు ఒకే ఒక ఫార్ములా, టీ ఈజ్ ఈక్వల్ టు టీ డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ 273. అయితే ఈ 273 మనం యాజ్ ఇట్ ఈస్గా మనము 0 degrees centigradeకి వచ్చేసి మనకి 273 kelvins అని రాసుకున్నాము. అయితే ఇక్కడ క్యాపిటల్ టీ ఉంది, స్మాల్ టీ ఉంది. సో ఇక్కడ చూడండి, హియర్ టీ ఈజ్ ఇన్ కెల్విన్ స్కేల్, టీ అనేది ఒక కెల్విన్ స్కేల్ అంట, అండ్ టీ ఈజ్ ఇన్ డిగ్రీ సెంటిగ్రేడ్ స్కేల్. అంటే ఇక్కడ టీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు మనకి ప్రాబ్లంలో ఏదైతే వాల్యూ ఇచ్చినాడో ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని దాన్ని 273కి మనము అడిషన్ చేసినట్టయితే మనకి కావాల్సిన టీ వాల్యూ కెల్విన్ అంటే ఎంత వస్తుందో మనకి తెలిసిపోతుంది అనమాట. సో అప్పుడు 20 degrees centigrade యాక్చువల్లీ మనకి ఎంత కన్వర్ట్ చేయాలంట, 20 degrees centigrade. యాక్చువల్లీ టీ డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 20 degrees centigrade అని రాసుకోవచ్చు. జస్ట్ ఓన్లీ 20 అని మాత్రమే రాసుకోవాలి. 20 plus 273 అయితే 20 degrees centigrade ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సెంటిగ్రేడ్ అనొచ్చు లేదంటే సెల్సియస్ అని కూడా అనొచ్చు అనమాట. సో 20 plus 273 ఎంత అవుతుందంటే మనకి 293 kelvins. సో కన్వర్ట్ చేసాం కదా, 20 degrees centigrade ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కెల్విన్స్ అంట, 293 kelvins. ఇక్కడ టీ ఇచ్చినప్పుడు 20 degrees centigrade యాజ్ ఇట్ ఈస్ అలాగనే రాసుకుంటాం, బట్ ఇక్కడ టీ డిగ్రీ సెంటిగ్రేడ్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో జస్ట్ ఓన్లీ 20 అని మాత్రమే ఇక్కడ మనము రాసుకుంటాం అనమాట. అయితే సిమిలర్ ఎగ్జాంపుల్స్, ఒకవేళ 20 degrees centigrade ఇచ్చాడు, ఒకవేళ 30, 40, 50, 60, 70, 80 అలా ఇచ్చినప్పుడు మనం ఆన్సర్స్ని ఎలా చేయాలి అనే దానికోసం నేను జస్ట్ కొన్ని వాల్యూస్ మాత్రమే తీసుకున్నాను. 30 degrees centigrade, 50 degrees centigrade, 100 degrees centigrade అండ్ 0 degrees centigrade. ఒకవేళ ఈ క్వశ్చన్ నెంబర్ని చేంజ్ చేసి కూడా మనకి క్వశ్చన్ అడగచ్చు అనమాట. సో ఇక్కడ చూద్దాము, 0 degrees centigrade ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇదే ప్రాసెస్సే, 273 kelvins, టీ ఈజ్ ఈక్వల్ టు టీ డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273. ఇది ఫార్ములా అనమాట, మనకి ఇచ్చిన ఫార్ములా ఇది. యాక్చువల్లీ టీ అంటే మనకి ఎంత ఉంది, ఫస్ట్ వన్ 30 degrees centigrade ఇజ్ ఈక్వల్ టు 30 plus 273. సో 30 degrees centigrade ఎంతకి ఈక్వల్ అంట, 30 plus 273 ఏమవుతుంది, ఎంత అవుతుందంటే మనకి 303 kelvins అనేది అవుతుంది. సో ఇక్కడ ఉండే 30 degrees centigrade కంప్లీటెడ్. నెక్స్ట్ 50 degrees centigrade ఇస్తే మనం ఎలా చేయాలంటే సేమ్ ప్రాసెస్ అయితే, ఇది 1 mark question కాబట్టి 1 mark question నేను డైరెక్ట్గా 23 kelvins అని రాయకూడదు అనమాట. ఎందుకంటే ఇది వరకు మనకి 50 marks అంటే మనకి పేపర్ 1గా ఉన్నప్పుడు మనకి 0.5 mark questions ఉండే, అప్పుడు మనము జస్ట్ ఓన్లీ 23 kelvins అని రాస్తే సరిపోతుండే. కానీ ఇప్పుడు 1 mark question, సో 1 mark question కాబట్టి మనము ఈ ప్రాసెస్ అనేది, ఈ క్యాలిక్యులేషన్ అనేది ఖచ్చితంగా రాయాల్సిందే. ఫార్ములా కూడా మార్క్ ఉంటుంది, 0.5 mark ఉంటుంది. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఈ వాల్యూకి మిగతా రిమైనింగ్ 0.5 mark, టోటల్ 1 mark question అనమాట. సో 0 degrees centigrade ఈజ్ ఈక్వల్ టు 273 kelvins, సేమ్ ఫార్ములా మనకు తెలిసిందే, టీ ఈజ్ ఈక్వల్ టు టీ డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273 వాల్యూ అనేది మనం ఇక్కడ రాసుకుంటాము. ఇది కెల్విన్స్లో ఉంటుంది. అయితే ఒక్కోసారి మనము ఇలా కెల్విన్స్ రాసుకోవచ్చు, మెన్షన్ చేస్తే మంచిది. 273 kelvins అక్కడ వాల్యూ కాబట్టి 50 degrees centigrade ఇజ్ ఈక్వల్ టు 50 plus 273. ఇక్కడ మనకి ఒక్కోసారి డౌట్ వస్తుంది, కొన్ని బుక్స్లో ఇక్కడ యూనిట్ ఉంటుంది, ఒక్కోసారి కొన్ని బుక్స్లో యూనిట్ అనేది ఉండదు. ఇప్పుడు మనం ఈ యూనిట్ రాయడం కరెక్టా లేదా అంటే మనం రాసినా ఏం పర్లేదు, రాయకపోతే మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యూనిట్స్ని మెజర్ చేయం ఫిజిక్స్లో,
క్యాలిక్యులేట్ యూనిట్స్ ని ఎప్పుడూ కూడా అంటే ఇక్కడ మెన్షన్ చేయమన్నమాట యూనిట్స్ ని ఇక్కడ మెన్షన్ చేయం మనము మెన్షన్ చేయకుండా మొత్తం క్యాలిక్యులేషన్ చేసి లాస్ట్ లో యూనిట్ ని అనేది మెన్షన్ చేస్తాం ఫిజిక్స్ లో ఎక్కడైనా కూడా మనము వర్క్ బుక్ అయినా టెస్ట్ బుక్ అయినా ఎక్కడైనా కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు రాసినా కూడా నో ప్రాబ్లం ఏం కాదు सो 50 डिग्री सेंटीग्रेड इज ईक्वल टू 50 प्लस 273 सो इज ईक्वल टू 273 प्लस 50 323 केल्विन सो मन की फाइनल गा 50 डिग्री सेंटीग्रेड इज कन्वर्टेड इंटू 3 इज केल्विन हाउ मच आंसर इज दट 2323 केल्विन मन इकट्ड रास्क अच्छे 100 डिग्री सेंटीग्रेड तस्कटे 0 डिग्री सेंटीग्रेड इज ईक्वल टू 273 केल्विन टी इज ईक्वल टू फार्मूला टी डिग्री सेंटीग्रेड प्लस 273 केल्विन 100 डिग्री सेंटीग्रेड इज ईक्वल टू 100 प्लस 273 100 प्लस 273 एंत 373 केल्विन सो 100 डिग्री सेंटीग्रेड इज ईक्वल टू 373 केल्विन वाल्यू मन की चा इंपारटेंट अब कोई प्रॉब्लम्स मन की अड़ता अच्छे इक 0 डिग्री सेंटीग्रेड वाल्यू ఈక్వల్ టు 0 యాక్చువల్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 273 దీని ప్రాబ్లం డైరెక్ట్ రాసినాం నో ప్రాబ్లం లేదంటే గాని టి ఈజ్ ఈక్వల్ టు టి డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ 273 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు టి అంటే ఎంత ఇచ్చినాడు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి క్యాపిటల్ టి ఉన్నప్పుడు ఇచ్చిన వాల్యూ సెంటీగ్రేడ్ తో సహా రాస్తాము స్మాల్ టి ఇచ్చినప్పుడు ఇక్కడ డిగ్రీ సెంటీగ్రేడ్ ని మనము మెన్షన్ చేయము ఈ విషయం మనం గుర్తు పెట్టుకున్నట్లయితే మిగతా ఆన్సర్స్ అన్ని కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇక్కడ మనం సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే డిఫైన్ లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అని అన్నాడు అన్నమాట సెకండ్ క్వశ్చన్ సో వాట్ ఇస్ ద లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ డిఫైన్ అన్నాడు అంటే జస్ట్ మనము డిఫినేషన్ రాస్తే సరిపోతుంది కానీ మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ డయాగ్రామ్స్ అండ్ ఎస్ఐ యూనిట్స్ కూడా రాశాను అప్పుడప్పుడు ఎస్ఐ యూనిట్స్ కూడా రాశాను కూడా పర్లేదు అన్నమాట ఒక్కోసారి 2 మార్క్స్ గడిన అనుకోండి మనం ఈ ఎస్ఐ యూనిట్లను కూడా మనం మెన్షన్ చేయాలి सो अच्छे डिफाइन द लैटेंट हीट ऑफ वेपराइजेशन लैटेंट हीट ऑफ वेपराइजेशन अंटे द हीट एनर्जी रिक्वायर्ड टू चेंज 1 ग्राम ऑफ लिक्विड टू गैस अट कांस्टेंट टेंपरेचर एमंटा एनर्जी इज रिक्वायर्ड एनर्जी अनेक एनर्जी तस्कट हीट एनर्जी एनर्जी इज रिक्वायर्ड टू चेंज ఇక్కడ ఏదైనా 1 గ్రామ్ ఆఫ్ అట్లీస్ట్ 1 గ్రామ్ ఇదంతా తీసుకుంటే ఇది ఒక పార్ట్ తీసుకుంటే ఇదంతా 1 గ్రామ్ ఆఫ్ లిక్విడ్ ఇస్ కంప్లీట్లీ చేంజ్డ్ టు గ్యాస్ కంప్లీట్ గా గ్యాస్ గా కన్వర్ట్ అయిపోతే ఇలా చేసిన చూడు వేపర్ అయిపోతుంది కదా ఇట గ్యాస్ అట్ ఎక్కడంట అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర सो ईज का लैटेंट हीट आफ् वेपरइजेशन एपड़ना और फेस अने चेज अंत सालिड लिक्विड की चेजू लिक्विड गैसेस लेकिन फेस अने चेज दिन स्टेट चेजने टेंपरेचर एपड़ू कांस्टेंट उ विषय मन गुर्तपेवाल एपड़ना सालिड लिक्विड टू गैसेस लेकिन फेस अने चेजू द टेंपरेचर इज कांस्टेंट सो अदे द हीट एनर्जी इज रिक्वायर्ड हीट एनर्जी तस्कोनी to change 1 gram of liquid 1 gram of liquid అనేది completely changed into gas gas గా కన్వర్ట్ అవుతుందంట ఎప్పుడంట at constant temperature దగ్గర is called a latent heat of vaporization అని అంటారన్నమాట సో ఇక్కడ కూడా మీకు ఒక స్ట్రక్చర్ డయాగ్రామ్ చేశాను ఈ ప్రాసెస్ కి మనకి ఎగ్జాంపుల్ గా ఇక్కడ తీసుకున్న టెంపరేచర్ ఇక్కడ ఎనర్జీ ఇన్పుట్ అన్నాడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ పాయింట్ A టు పాయింట్ B పాయింట్ B టు పాయింట్ C పాయింట్ C టు పాయింట్ D పాయింట్ D టు పాయింట్ E పాయింట్ E టు పాయింట్ F ఇక్కడ స్టేజెస్ అనేది A టు F వరకు ఉన్నాయి అయితే దీని మీనింగ్ ఏంటంటే A టు B అంటే ఇక్కడ ఏమవుతుందంటే ద సాలిడ్ ఇస్ ట్రై టు కన్వర్ట్ లిక్విడ్ నాట్ కంప్లీట్లీ కన్వర్టెడ్ కంప్లీట్ గా కన్వర్ట్ కాలేదు A నుంచి B వరకు ఎలా ఉందంట స్టేట్ అనేది సాలిడ్ గా ఉంటుంది సాలిడ్ స్టేట్ లో ఉన్నప్పుడు అది ఎనర్జీ అనేది తీసుకుంటూ ఉంటుంది నెక్స్ట్ B నుంచి C వచ్చేసి ఏదేందో ఫేస్ చేంజ్ ఫేస్ అనేది చేంజ్ గా ఉంటుంది ఇక్కడ చూడండి లైన్ అనేది ఇక్కడ ఉండే x యాక్సిస్ కి పారలల్ గా ఉంది అంటే ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది ఏమవుతుందో టెంపరేచర్ ఎలా ఉంది కాన్స్టెంట్ గా ఉంది మీకు ఆల్్రెడీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కాబట్టి మీకు గ్రాఫ్ గురించి బాగా ఐడియా ఉంటుంది బి నుంచి సి కున్నప్పుడు లైన్ అనేది x యాక్సిస్ కి పారలల్ గా ఉంటే ఇక్కడ టెంపరేచర్ అనేది ఇక్కడ ఏమవుతుందంట అట కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది మరి సి నుంచి డి కి ఏమవుతుందంట సాలిడ్ అనేది లిక్విడ్ గా కన్వర్ట్ అయిపోతుంది మరి డి నుంచి ఇ కి ఏమవుతుందంట డి టు ఇ ఇది కూడా x యాక్సిస్ కి పారలల్ గా ఉంది అంటే టెంపరేచర్ ఇస్ కాన్స్టెంట్ ఇక్కడ వేపరైజేషన్ బి నుంచి సి కి అనేది టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు
ఫేస్ అనేది ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది ఫేస్ చేంజ్ ఏ చేంజ్ అవుతుందంటే మెల్టింగ్ మెల్టింగ్ అంటే ఏంది సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ లోకి కన్వర్ట్ అయిపోతది దాన్ని మనం ఏమంటామంటే మెల్టింగ్ అని అంటాం అన్నమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సి నుంచి డి కి వచ్చేటప్పుడు అది ఏమవుతుందంటే ఇక్కడ సాలిడ్ నుంచి లిక్విడ్ డి నుంచి ఈ కి వచ్చినప్పుడు ఎనర్జీ అనేది తీసుకుంటుంది డి టు ఈ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే టెంపరేచర్ ఇస్ కాన్స్టెంట్ బట్ వేపరైజేషన్ అంటే ఏంది లిక్విడ్ స్టేట్ లో నుంచి అది గ్యాస్ స్టేట్ లోకి అని కన్వర్ట్ అయిపోతుంది అని చెప్తుంట సో దీని బట్టి మనకి ఏంది లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అయినా లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అయినా గాని ఒక ఫేస్ లో నుంచి సాలిడ్ లో నుంచి లిక్విడ్ లిక్విడ్ లో నుంచి గ్యాస్ అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏందంటే ఐస్ లో నుంచి వాటర్ వాటర్ టు గ్యాస్ లైక్ వేపరైజేషన్ వాటర్ వేపర్ గా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఎప్పటికీ కూడా టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది అని మనం ఇక్కడ తెలుసుకుంటాం అయితే లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఇచ్చాడు ఓకే మరి ఫ్యూజన్ ఇస్తే ఇది కూడా సిమిలర్ క్వశ్చన్ అన్నమాట సెకండ్ ప్లేస్ లో సో డిఫైన్ ద లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ సిమిలర్ గా ఉంది ఒకటి రాసిన అన్నిటికీ సిమిలర్ క్వశ్చన్స్ అనేటివి ఉండవు కొన్నిటికి ఉన్నట్టుగా రాస్తాను లేనిటివి డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు చూడండి ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ to convert same definition is the heat energy required required to change 1 gram of 1 gram of ఇక్కడ లిక్విడ్ టు గ్యాస్ అంట ఇక్కడ ఏమో సాలిడ్ కంప్లీట్లీ ఇంటూ లిక్విడ్ అంట ఇక్కడ సాలిడ్ లో నుంచి లిక్విడ్ లోకి చేంజ్ అవుతుంది ఇది ఏమ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సాలిడ్ టు లిక్విడ్ మరి ఇది ఏమ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి ఇక్కడ లిక్విడ్ టు గ్యాస్ అంటే లిక్విడ్ లో నుంచి గ్యాస్ లోకి కన్వర్ట్ అయిపోతే దాన్ని వేపరైజేషన్ అంటాము సాలిడ్ లో నుంచి లిక్విడ్ కి వస్తే దాన్ని ఫ్యూజన్ అని అంటాము మెల్టింగ్ అనకూడదు ఫ్యూజన్ సో కన్వర్ట్ 1 గ్రామ్ ఆఫ్ 1 గ్రామ్ అని మెన్షన్ చేశాం 1 గ్రామ్ ఆఫ్ సాలిడ్ ఇస్ కంప్లీట్లీ చేంజ్డ్ ఇంటూ లిక్విడ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇందాక చెప్పిన సాలిడ్ లో నుంచి లిక్విడ్ అయినా లిక్విడ్ లో నుంచి గ్యాసెస్ అయినా ఫేస్ అనేది చేంజ్ అయ్యేటప్పుడు టెంపరేచర్ అనేది ఎప్పటికీ కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది అని మనం ఇక్కడ తెలుసుకుంటాం అన్నమాట ఇట్ ద ఎస్ఐ యూనిట్ ఇస్ జౌల్స్ పర్ కేజీ అనుకుంటాం ఇట్స్ సీజియస్ యూనిట్ ఇస్ కేలరీస్ పర్ గ్రాము జౌల్స్ ఎస్ఐ యూనిట్ లో మనకి ఎనర్జీని మనం జౌల్స్ లో మెజర్ చేసుకుంటాము సో ఇక్కడ వచ్చేసి కేలరీస్ జౌల్స్ ని మనం సీజియస్ యూనిట్స్ లో కేలరీస్ కేజీ వచ్చేసి ఎస్ఐ యూనిట్ సీజియస్ యూనిట్స్ లో వచ్చేసి మనకి గ్రామ్స్ గా తీసుకుంటాం రెండిటికి కూడా సేమ్ యూనిట్స్ అనేది మనకి ఇక్కడ ఉంటాయి నెక్స్ట్ మనకి ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ లో థర్డ్ క్వశ్చన్ చూస్తే ఏ సమోసా అపియర్ టు బి కూల్ వెన్ టచ్ అట్ అవుట్ సైడ్ బట్ ఇట్ ఈస్ హాట్ వెన్ వి ఈట్ వై అని అని అడిగినట సో వాటర్ మిలన్ గురించి కూడా క్వశ్చన్ ఉంది ఏమంటది 2 మార్క్ క్వశ్చన్ అన్నమాట సో ఇది 1 మార్క్ క్వశ్చన్ సో అయితే ఇక్కడ ఏమంట సమోసా అపియర్ టు బి కూల్ సమోసాని మనం పైన పట్టుకున్నప్పుడు చాలా కూల్గా ఉంటుంది కానీ దాన్ని తిన్నప్పుడు మాత్రం మనకి చాలా హాట్గా అనిపిస్తుంది అని అన్నాడు అనమాట ఎందుకు రీజన్ ఏంటి అని అన్నాడు వెరీ సింపుల్ 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి ఇలా రాస్తాము బికాస్ ద కర్రీ ఇన్సైడ్ సమోసా కంటైన్స్ ఇంగ్రీడియంట్స్ విత్ హై స్పెసిఫిక్ హీట్ సో అంటే ఏంటంటే బికాజ్ కర్రీ అంటే ఏంది సమోసా లోపల ఉండే కర్రీ వచ్చేసి మనకి చాలా హాట్గా ఉంటుంది అనమాట దెన్ కంపేరింగ్ టు అవుట్ సైడ్తో కంపేర్ చేస్తే సమోసా లోపల వచ్చేసి మనకి చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా హాట్గా ఉంటాయి దట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ క్వశ్చన్ అయితే ఫోర్త్ క్వశ్చన్ చూడండి వాట్ హ్యాపెన్స్ టు ద వాటర్ వెన్ వెట్ క్లాత్స్ డ్రై ఇది యాక్చువల్లీ 4 మార్క్ క్వశ్చన్ 4 మార్క్ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఒకవేళ 1 మార్క్లో ఇస్తే మనము ఎలా రాయాలి అని అన్నప్పుడు సో వాటర్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ వేపర్ ఫ్రమ్ వెట్ క్లాత్స్ వాటర్ అనేది ఏమవుతుందంటే వేపర్ అయిపోతుంది వెట్ క్లాత్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్ ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ విండ్ విండ్ అయినప్పుడైనా లేదంటే కన్నా సన్ లైటింగ్ వచ్చినప్పుడైనా ఎప్పుడైనా మనకి హాట్ సీజన్ సమ్మర్ సీజన్లో అప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి వేపర్ అయిపోతుంది సో వాటర్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ వేపర్ ఫ్రమ్ వెట్ క్లాత్స్ దట్స్ వై ద వెట్ క్లాత్స్ డ్రై ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్ లైట్ ఆర్ ఇన్ ద విండ్ అని చెప్తాం వై డస్ ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ ఐస్ అనేది ఎందుకు వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది అని అన్నాడు సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే డెన్సిటీ ఆఫ్ ఇది యాక్చువల్లీ ఫిజిక్స్లో ఉండేది చూసినట్టయితే డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ 917 కేజీ పర్ మీటర్ క్యూబ్ అని అనొచ్చు లేకపోతే 970 కేజీ మీటర్ ఇన్వర్స్ క్యూబ్ అని కూడా అనుకోవచ్చు సో దిస్ ఈజ్ ద వాల్యూ ఫర్ ద డెన్సిటీ ఆఫ్ ఐస్ అయితే డెన్సిటీ ఆఫ్ వాటర్ వాల్యూ ఎంత ఉందంటే మనకి 1000 కేజీ మీటర్ ఇన్వర్స్ క్యూబ్ ఎప్పుడు అట్ 4 డిగ్రీ సెంటీగ్రేడ్ మరి ఇది వాల్యూ ఇంకోలాగా కూడా ఉందన్నమాట సో వాటర్ ఈజ్ అట్ 22 డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నప్పుడు దీని వాల్యూ 997.7 కేజీ మీటర్ ఇన్వర్స్ క్యూబ్
सो वाटर डेंसिटी अने चेंज इन सी वाटर हैव मोर डेंसिटी सी वाटर चाहे डेंसिटी अने सो इक 4 डिग्री सेंटीग्रेड 22 डिग्री सेंटीग्रेड टेंपरेचर इंक्रीज अयेकोद्दी वाटर मालिक्यूल वेट अने लास दे हैव मोर काइनेटिक एनर्जी अंदुकने इक्कड़ वाल्यू 997.7 केजी मीटर इनवर्स क्यूब देन कंपेरिंग टू 4 डिग्री सेंटीग्रेड 4 डिग्री सेंटीग्रेड 1000 केजी मीटर इनवर्स क्यूब एपड़ना मैं वालूस क्यालक्युलेट वालूनेंटा अच्छे इक चूँ की वाटर डेंसिटी 1000 केजी मीटर इनवर्स क्यूब आइस डेंसिटी 917 सो इदेमो सालिड स्टेट इदेमो लिक्विड स्टेट बट आइस इज फ्लोट्स ऑन द वाटर बिकॉज ऑफ द डेंसिटी ऑफ आइस इज लेस देन द डेंसिटी ऑफ वाटर दैट्स व्हाई आइस इज फ्लोट्स ऑन वाटर अब मैं चुप्त अच्छे वै डू पिग्स टॉयल अराउंड इन द मड अंटे पिग्स अने मड उ मन की अने अबर्वे इक चूस मड हाउ एवर टेन्स टू कीप पिग्स कूलर लांगर अटे एपड़ू पिग्स एला उ चाहे लांग टाइम कूल उ अच्छे मन एवी अ मड उ प्यूर वाटर अड़े कदा अंत बिकाज द वाटर इन मड एवापरेट्स वेरी स्लोली अंटे मामूल देन कंपेरिंग टू प्यूर वाटर तो कंपेर मड वाटर अने प्रासेस अने चा स्लो उ अटे मड प्यूर वाटर आफ स्पेसीफिक हीट ईज लेस देन द मड वाटर की स्पेसीफिक हीट अनेंटी अंकने चा स्लो एवापरेट अवता है मैं तेजु ओके फ्रेंड्स इधी मन की 1 मार्क क्वेश्चन 6 क्वेश्चन सो नेक्स्ट नेनु नेक्स्ट क्लास लो 2 मार्क क्वेश्चन्स गुरिंची मनम डिस्कस चेसाम ओके थैंक यू वेरी मच.